చెలగ జగన్ ఎలాంటి ఆలోచన చేశాడా అని అడుగుతున్నా. పాదయాత్రలో వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మందు బాబులు కూడా ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక్క వాటర్ బాటిల్ వేసుకుని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి, మీ రక్తం తాగాలనుకున్నాడు. తమ్ముళ్ళు నేనున్నప్పుడు 60 రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్ అవునా? ఇప్పుడెంత? ఎంత? 200 అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటిల్ కిక్కీదు ఇస్తుందా? 2 బాటిల్ తాగాలి, 2 క్వార్టర్లు వేసి కడుపులో మంట, అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసిరకం, అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయి బ్రాండ్, హోల్సేల్ రీటైల్, లాస్ట్ మైల్ లో అన్ని షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు కురుపాలు, మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లు ఉందా లేదా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? కురుపాములో దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? నీకు రోషం రాదు, కోపం రాదు, రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు ఓట్లు వేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులోనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నారు. తమ్ముళ్ళని అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకు వేయాలి ఓటు అతనికి? ఎందుకు వేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి దుర్మార్గుడు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు మీరే కాదు, మా తమ్ముళ్ళు హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో హామీ ఇస్తున్నా, నా మొదటి సంతకం మెగా డిఎస్సీ, మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది, నైపుణ్య కేంద్రాలు పెడతా, ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు. నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు, పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టా. ఈ రోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 నెలలు 90,000 ఇస్తాం, ఇంట్లో 3 ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000.
నలుగురింటే 60,000 ఇస్తాను, పిల్లల్ని చదివిస్తాను, పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. మూడోది రేట్లు బాగా పెరిగాయి, మా ఆడబిడ్డలు కామె ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు, దీపం వెలిగిస్తా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సులు మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం. బస్సులు ఎక్కండి, చంద్రుండే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఒక శుభవార్త కూడా, మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం, గీత గారు గాని, మన రాజేశ్వర్ గారు గాని, మన జగదీశ్వర్ గారి, కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏం తమల్లో మంచినీళ్ళు ఉన్నావా? మందు ఉంది కానీ మంచినీళ్ళు లేవునా కాదా? మందును నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈ రోజు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ ఒకత అని అంటాడు. అంటున్నాడా, బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా, పొత్తే బటన్ నొక్కేద్దరు కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడు అంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాడే నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి, వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. నేను బటన్ నొక్కాననేవాడు బామ్మ కూడా చెప్తే, ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం, ఆవిడ కూడా నొక్కేస్తుంది. నొక్కరా తమిళ్ దానికి పెద్ద చదువు కావాలా, పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు, చెప్పాడా ఎప్పుడున్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి, బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, బటన్ నొక్కి నువ్వు ఎంత బొక్కావో చెప్పగలుగుతావా? అడుగుతున్నా, బటన్ నొక్కు నువ్వు ఎంత భారం వేసావో చెప్పగలుగుతావా? అడుగుతున్నా, నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బొక్కేసిన డబ్బులు 1,000 రూపాయలు, నువ్వు భారం వేసిన డబ్బులు 100 రూపాయలు అవునా కాదా? ఏంటి అరాచకం తమ్ముళ్ళు? నిన్న మొన్న అన్నారు, నేను బటన్ నొక్కా ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటలు మీ అకౌంట్ డబ్బులు రావాలా లేదా? మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి తమ్ముళ్ళు. 5 నిమిషాలు మా తమ్ముడు నాకంటే తెలివైనాడు, రియల్ టైమ్ లో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెషరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటన్ దళారి వ్యవస్థకి, కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? పేదవాళ్ళకు ఒత్తి బటను దోచిపెట్టే బటన్ మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు,
ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నాం.